ओम नमः शिवाय श्री मात्रे नमः मित्रुलकी श्री अभिलाषुलकी अलागे नेनु इंतगा आदरिस्तुन्ना यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछ निरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु चाला मंदि मित्रुलु अक्क चेल्लेलु मेल्स् लोनु कामेंट्स् लोनु गुरुवु गारु राबोये संवत्सरं 2023 वस्तुंदि कदा चाला मंदि पंडितुलु चाला इब्बंदुलु उंटायि अंटुन्नारु काबट्टि ఆ ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఏదైనా తేలికైన మార్గం చెప్పండి. మాకు ధనం కావాలి, అలాగే ఆరోగ్యంగా ఉండాలి, కుటుంబంతో చక్కగా గడపాలి, వృత్తిపరంగా బాగుండాలి అని చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం ఈరోజు చాలా తేలికైన విశేషమైన ఫలితాన్ని కలిగజేసే అత్యంత ప్రభావవంతమైన ఉపాయం చెప్తాను. ఇది మీరు ఏ రోజు చేయాలి, ఎలా చేయాలి మీకు నేను వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇది 31వ తారీఖు రాత్రి చేయవలసిన ఉపాయం ఒకటి ఉంది. అలాగే 31వ తారీఖు నుండి ప్రతిరోజు చేయవలసిన ఉపాయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తాను. ఇందులో 2 ఉపాయాలు ఉంటాయి. ఈ 2 ఉపాయాలు కూడా మీకు ఏది వీలైతే అది చేయండి. ఇక్కడ నియమ నిబంధన అనే పాయింట్ అప్పటికి వస్తే నెలసరి ఉన్నవారు మాత్రం చేయమాకండి, మిగతా ఎటువంటి నియమ నిబంధనలు లేవు. అంటే కుటుంబ సభ్యులు మరణించి ఉన్నా నిర్భయంగా చేయవచ్చు. ముందుగా 31వ తారీఖు రోజు రాత్రి మీరు పడుకునే మంచం దగ్గర మీరు ఏం చేస్తారంటే, మీ ఇంట్లో కాపర్ది అంటే రాగి లోటా కానీ గ్లాస్ కానీ ఇలాంటిది ఏదైనా ఉంటే మీరు దానిలో నీరు తీసుకోండి. ఇలా ఒక గోమతి చక్రాన్ని ఆ నీళ్ళలో వేయండి. నీళ్ళలో వేసి మీ తలవైపు భాగంలో మంచం కిందైనా సరే మీరు పడుకున్న భాగానికి తలవైపున ఆ రాగి లోటాని ఈ గోమతి చక్రాన్ని వేసి ఒకటే ఒక గోమతి చక్రాన్ని వేసి మీరు నీళ్ళలో పెట్టండి. అది రాత్రంతా ఉంచండి. ఉదయం లేచిన తర్వాత ఆ నీరుని ఏదేదే కాపర్ గ్లాసులో కానీ లోటోలో ఉన్న నీరుని తీసేసి మొక్కలు ఎక్కడైనా పోసేయండి, లేదా షింక్లో పోసేయండి. ఈ గోమతి చక్రాన్ని మీరు స్నానం చేసిన తర్వాత చక్కగా దేవుడి ముందు పెట్టి దీనికి గంధంతో బొట్టు పెట్టి మీరు మనస్ఫూర్తిగా మీకు కావలసిన కోరిక, నాకు ఇది ఏదైతే కావాలి అనుకుంటున్నారో ఆ కోరిక కోరుకొని ఈ గోమతి చక్రాన్ని మీ పర్సులో కానీ లేదా మీ బీరువాలో కానీ, మీరు ఆఫీసులో అయితే మీ టేబుల్ డెస్క్లో కానీ పెట్టుకోండి. సంవత్సరం మొత్తం కూడా మీ దగ్గర నుంచి కూడా ప్రయత్నం చేయండి. ఆ తర్వాత పూజ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా చేయడం వల్ల మీకు రాబోయే సంవత్సరంలో అంటే 2023 మీకు అత్యంత అద్భుతంగా యోగిస్తుంది. ఇది మొదటి ఉపాయం. అలాగే 2వ ఉపాయం చెప్తాను. మీరు ఇంటిలో అంటే 31వ తారీఖు నైట్ ఇది చేశారు, 1వ తారీఖు ఉదయాన్నే మీరు ఇది మీ పూజా మందిరంలో కానీ లేదా మీరు ఏ దేవాలయంలో సరే ఈ ఉపాయాన్ని చేయవచ్చు. మీరు ఏం చేస్తారంటే ఇలా హనుమత్ సింధూరం కానీ లేదంటే గంధాన్ని తీసుకోండి. ఒక చిటికడు అంటే చిటికడు అంటే ఇంత గంధాన్ని తీసుకోండి, లేదంటే కుంకుమైనా లేదా సింధూరమైనా గంధమైనా ఈ మూడిటి లేదైనా పర్వాలేదు. ఇంటి దగ్గరైనా మీ పూజా మందిరంలో కానీ ఎక్కడైతే మీరు పూజ చేస్తారో అక్కడ మీరు కూర్చొని ఇలా చిటికతో కరెక్ట్గా ఇలా పట్టుకొని ఒక మంత్రాన్ని ఓం ధనవంతరియే నమః ఓం ధనవంతరియే నమః అనే మంత్రాన్ని మీ ఓపిక బట్టి 11 సార్లు కానీ 21 సార్లు కానీ లేదా 54 కానీ 108 కానీ 1008 కానీ ఇలా మీ ఓపిక బట్టి మీరు జపం చేసి ఏదైతే సింధూరాన్ని పట్టుకున్నారో ఆ సింధూరాన్ని మీరు లేదా గంధాన్ని బొట్టుగా ధరించండి. ఇలా ప్రతిరోజు కూడా మీరు 1వ తారీఖు నుండి చేస్తూ ప్రతిరోజు పూజ చేస్తున్న సమయంలో స్నానం చేసిన తర్వాత చేస్తూ అలా బొట్టు పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ధనం అనేది ఇంట్లో నిలబడుతుంది. అలాగే ఇందులో మీరు గంధం వాడవచ్చు, సింధూరాన్ని వాడవచ్చు, కుంకుమ వాడవచ్చు, పసుపునైనా వాడవచ్చు. ఈ మూడు ఏదైనా మీరు వాడవచ్చు. ఈ 2 ఉపాయాలు చేయండి. మరొక ఉపాయం మీకు రేపు తెలియచేస్తాను. చాలామంది మిత్రులు భయపడుతున్నారు, ఇబ్బందులు వస్తాయంట కదా గురువుగారు, ఆ ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఇంకేం చేయొచ్చు అని చాలామంది అడిగారు. మరొక ఉపాయంతో మీ ముందుకు వస్తాను. అలాగే మీ అందరికి నా వినపం ఏంటంటే, చాలామంది మిత్రులు మెటీరియల్ గురించి అడుగుతూ ఉన్నారు. మన వెబ్సైట్ కూడా లైవ్లోకి వచ్చింది. వీడియో డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను. మీకు ఏ దేవతా వస్తువులు కావాలన్నా మీరు దానిలో కొనుక్కోవచ్చు. ఇంకా ముందు ముందు చాలా వస్తువులు కూడా వస్తాయి.
అలాగే అపాయింట్మెంట్ గురించి కూడా చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. మీరు అపాయింట్మెంట్ పర్సనల్ అపాయింట్మెంట్ అయినా సరే అలాగే ఫోన్ అపాయింట్మెంట్ అయినా సరే కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ చెప్తారు. ఓకే మిత్రులారా, మీ అందరికీ మరొకసారి అపరాదేవత అనుగ్రహంతో ఈ రాబోయే సంవత్సరం మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.